హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సోమ. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మగారు చేసిన బోటి కర్రీ అండి. ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా రుచిగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, అంత రుచి ఈ బోటి కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు బోటి తీసుకున్నానండి. ఇలా వేనీళ్ళు వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం అనేది కలుపుకుందాం వీటికి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ల వరకు కారం తీసుకున్నానండి. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 2 టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఉప్పు ఇప్పుడే వేయకూడదండి, ఉడకదు. చూడండి, ఈ విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి చక్కగా ఈ ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం గుప్పెడి వరకు మెంతం కూర వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మెంతి కూర వేయటం వల్ల మటన్కి కానీ చికెన్కి కానీ బోటికి కానీ అసలు నాన్ వెజ్కి చాలా బాగుంటుందండి ఈ మెంతం కూర. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బోటిని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఉడికించుకోవాలండి. వెంటనే మూత పెట్టకూడదు. ఒకసారి బాగా కలిపేసేసుకొని 10 నిమిషాలు మీడియంలో పెట్టేసి ఇది ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే రుచిగా ఉంటుందండి. మూత పెట్టేసామంటే పచ్చివాసన వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు రుచికి సరిపడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాల వరకు మూత తీయకుండా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోతుంది కదా. ఈ విధంగా ఉడికాక కొద్దిగా వేడి వాటర్ వేసుకోవాలండి. అంటే 1 గ్లాస్ వరకు వేడి వాటర్ వేసుకోవాలి. చల్లటి వాటర్ వేయకూడదండి. వాటర్ బాగా మరిగించుకొని అవి వేసుకోవాలి. మూత పెట్టేసి 20 నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. బోటి ఉడికే వరకు ఉడికించుకోండి. మీరు ఇలా వద్దనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఎంచక్క 20 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇష్టం ఉంటే కొత్తిమీర వేసేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. వేడి వేడి అన్నంతో ఈ విధంగా సర్వ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.